మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి నిరసిస్తూ రిలే నిరహార దీక్షలు చేపట్టారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి నడిపించాలని, డాక్టర్లు, స్పెషలిస్టులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని నినాదాలు చేశారు. వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. దశాబ్దాల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని యాజమాన్యం మూసివేసే ప్రయత్నం చేస్తుందని సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకుడు చాంద్ పాషా తెలిపారు. ఆసుపత్రిలో 18 మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం 3 మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. సరిపడా స్టాఫ్, నర్సులు, సిబ్బంది లేరని, మెడికల్ స్టోర్ను కూడా మూసివేయడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఆసుపత్రిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సింగరేణి యాజమాన్యం నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం చల్లే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా ఈ బెల్లంపల్లి ఆసుపత్రి పైన సవిత తల్లి ప్రేమ కాకుండా కన్న తల్లి ప్రేమ చూపించాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో, ఈ జేఎస్వి ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి, ఎక్కడో బోనాలు కాదు, మరి బెల్లంపల్లిలో కూడా బోనాలు ఉన్నాయి, బెల్లంపల్లిలో కూడా బోనాలు చేసుకోవచ్చు, మరి బెల్లంపల్లి ప్రజల కోసం కూడా కష్టపడి మరి బెల్లంపల్లి ఓటతో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క హాస్పిటల్ను ఎత్తివేయకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క పరిరక్షణ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం.